నిజంగా నమ్ముతారా లేదో స్కిన్ మాత్రం వైట్నింగ్ బ్రైట్నింగ్ స్మూతీ షైనింగ్ చాలా బాగా వచ్చింది సూపర్ గా అది స్కిన్ అయితే కన్నా ఇక్కడ చూడండి ఎంత గా షైనింగ్ ఎంత బాగొచ్చిందో సూపర్ వచ్చింది కదా హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కదా పొటాటో పేస్ట్ క్రీమ్ అండి పొటాటో పేస్ట్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా స్టూడెంట్ ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది ఈ క్రీమ్ మన ఫేస్కి అప్లై చేయటం వల్ల మన స్కిన్ పైన ఉండే పిట్మెండేషన్ డార్క్ సర్కిల్స్ లేదా పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ బ్లాకెట్స్ కానీ కంటి కింద నలుపుని కూడా ఈజీగా రిమూవ్ చేసేసి మన స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుందండి ఈ ఫేస్ క్రీమ్ నేను యూజ్ చేసినానండి వన్ వీక్ అయితే యూజ్ చేసినాను నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది సో నా స్కిన్ అయితే ఊరికి పోయి వచ్చినాక ఫుల్ ట్యాంగ్ అయిపోయింది అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసింది నా స్కిన్ అయితే స్మూతీగా షైనీగా వైట్ గా వచ్చింది సూపర్గా ఉండదండి నా స్కిన్ అయితే ఇప్పుడు సో మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ సమ్మర్ లో ఈ వీడియో అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి వరకు ఓకేనా సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే కన్నా కందిపప్పు అయితే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది తీసుకోవాలండి కందిపప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి కందిపప్పు అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది తీసుకోండి అలాగే పొటాటో మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి ఈ సైజు ఉంటే కదా లేదంటే పెద్ద సైజ్ అయితే కన్నా ఒక్కటి తీసుకోండి సో ఈ రెండు కూడా పొటాటోలు బాగా కడిగేసుకోవాల మట్టి ఉండకూడదండి బాగా నీట్గా కడిగేసుకొని పైన ఫీలర్ అంతా చేసేసుకోవాలా సో తోలు అవసరం లేదండి మనం పైన తోలు అంతా తీసేసుకొని ఈ మాదిరిగా పెట్టుకోవాలా సో ఇప్పుడైతే కన్నా ఒక చిన్న డేక్సా కానీ లేదంటే ఒక స్టీల్ గిన్నె కానీ తీసుకొని అందులో ఈ మామూలుగా కందిపప్పు అనేది వేసేసుకొని ఈ పొటాటో కూడా చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసే వేసుకోవాలా సో మనం ఉడకబెట్టుకోవాలండి సో అలాగే మిక్సీ వేసుకోకూడదు ఉడకబెట్టుకోవాలా సో మనం బాగా ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది కట్ చేసేసుకోవాలా రెండు పొటాటోలు రెండు ఈ మాదిరిగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ మాదిరి కట్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కడిగేసుకోవాలా బాగా కడిగేసుకున్నాక ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకోవాలా స్టవ్ అనేది మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలా బాగా ఉడికించుకోవాలండి సో మనం మధ్య మధ్యలో ఈ మాదిరిగా స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వచ్చేది కాబట్టి మిక్స్ చేసుకోవాలా సో పూర్తిగా ఈ మాదిరిగా నీళ్ళు అనేది కొంచెం తగ్గాలండి తగ్గినాక అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలా పూర్తిగా ముక్కలు వాసి మనకు ఉడికిపోవాలా పొటాటో కానీ ఈ కందిపప్పు కానీ ఈ మాదిరిగా అయితే ఉడకాలా చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా సో కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదండి పూర్తిగా సలార్ పెట్టుకోవాలా సో సలారిపోయింది కదా ఇక్కడ చూడండి పూర్తిగా సలారిపోయింది ఇప్పుడు సలారిపోయినాక చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అంతా కూడా వేసేసుకోవాలా సో మనము ఒక్క గ్లాస్ నీళ్ళు వేసినాము ఇక్కడ చూడండి ఒక్క స్పూన్ నీళ్ళు మాత్రమే ఉండవు ఎక్కువగా లేవు సో ఇవి మాదిరిగా అన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ అనేది పట్టుకోవాలి మనము ఒకసారి మిక్సీ పడతానే మనకు ఎక్కువ మెదగదండి మొత్తం కూడా ఒకసారి స్పూన్తో అంతా దగ్గరికి తీసుకొని ఒక మూడు స్పూన్లు అనేది నీళ్ళు యాడ్ చేసుకోవాలా ఎక్కువగా నీళ్ళు యాడ్ చేయకూడదు మూడు స్పూన్లు యాడ్ చేసుకోవాలా సో మూడు స్పూన్ల కంటే ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం పతలగా అయిపోతుంది అప్పుడు మనకు క్రీమీ లాగా ఉండదు సో మూడు స్పూన్లు వేసుకోవాలండి సో మీకు పాలు ఇష్టపడే వాళ్ళు అయితే పాలు కూడా వేసుకోవచ్చునండి నీళ్ళకి బదులు పాలు కూడా వేసుకోవచ్చు సో నాకు పాలు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే నీళ్ళు యాడ్ చేసినాను ఈ మాదిరిగా అయితే మెత్తగా మనం క్రీమ్ ఇలాగా మిక్సీ పట్టుకోవాలా చూడండి ఈ మాదిరిగా అయితే ఉండాలా ఒక బౌల్ లేక్ అనేది వేసేసుకోవాలి ఈ మాదిరిగా చూడండి ఎంత బాగుంది కదా సేమ్ మనం షాపుల నుంచి తెచ్చుకుంటే పేస్ క్రీమ్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉండదు సో మీరు కూడా మిక్సీ అనేది ఈ మాదిరిగా మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలా మనకు క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఇక్కడైతే బియ్యప్పిండి పిండి వచ్చేసి ఒక రెండు స్పూన్లు అనేది వేసుకోవాలా అలవేరా జల్లు వచ్చేసి ఒక స్పూన్ వేసుకోవాలా మీ దగ్గర అలవేరా జెల్లు లేదంటే కనుక ఫ్రెష్ అలవేరా కూడా వేసుకోవచ్చునండి ఒక స్పూను సో మొత్తం వేసేసినాక ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలా వంటలు లేకుండా బాగా మనకు క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ మాదిరిగా అయితే మిక్సింగ్ అనేది చేసుకోవాలా అంతా మిక్స్ చేసేసినాక ఒక బాక్స్ అనేది మనం తీసుకొని ఆ బాక్స్లో అంతా కూడా స్టోర్ చేసుకోవాలా సో మనం క్రీమీ బాటిల్ ఉంటే అవైనా క్లీన్ చేసి వేసుకోవచ్చు లేదంటే గాజీ బాటిల్ ఉంటాయి వంటలైనా వేసుకోవచ్చు ఈ మాదిరిగా అంతా వేసేసినాక మనము డైలీ కూడా ఈ పేస్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చునండి స్నానానికి వెళ్ళే ఒక గంట ముందు అనేది పేస్క్ అనేది రాసుకోవాలి పేస్కు ఒళ్ళుకు నెక్కుకు చేతలకు కాళ్ళకు ఈ క్రీమ్ అనేది రాసుకొని ఒక పదహైదు నిమిషాలు అలాగే వదిలేసి పదహైదు నిమిషాల తర్వాత మామూలుగా కడిగేసుకోవచ్చు లేదంటే స్నానమైనా చేయొచ్చునండి సో ఈ మాదిరిగా నేను ఇక్కడైతే పేస్ట్ అనేది చూడండి సో నెక్ సైడ్ కానీ మోక్ చేతులకు మనకు బ్యాక్ సైడ్ మనం ఈ మాదిరిగా బ్లౌజ్ వేసినప్పుడు లేదంటే డ్రెస్ వేసినప్పుడు కవరింగ్ షార్ట్ అయితే తెల్లగా ఉంటుంది కవరింగ్ లేని సార్ట్ అయితే బ్లాక్ కలర్లో అయిపోతుంది డబల్ స్కిన్ అయిపోతుంది అక్కడ కూడా రాసినారంటే మొత్తం కూడా బ్లాక్నెస్ అనేది క్లీన్ చేయవచ్చుందండి ఈ క్రీమ్ అయితే సో పేస్కి అంతా రాసేసుకున్నాక మిగిలిన క్రీమ్ అయితే కన్నా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనం వన్ మంత్ పైన యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత వాజ్ చేసేసుకొని వచ్చినా చూడండి ఎంత బాగా వచ్చింది సూపర్ వచ్చింది కదా తప్పకుండా ఈ క్రీమ్ అనేది మీరు కూడా ట్రై చేయండి మీ స్కిన్ కూడా వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా సూపర్ అంటే సూపర్గా వచ్చింది నేను ఇవ్వు చేసినాక నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి నేనైతే వన్ వీకే వాడినాను అంతకు మించి కూడా వాడలేదు సో నేను వన్ వీక్ వాడినాక నాకైతే బాగా యూస్ఫుల్ అయిందని అనిపించింది సో నాకు యూస్ఫుల్ అయింది కదా మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ సమ్మర్లో అని ఈ వీడియో అనేది షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా యూస్ఫుల్ అయింది అనేది నాకు కామెంట్ చేయడం మా అస్సలు మర్చిపోద్దు ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కానీ ఇంకోటి డౌట్ ఉండొచ్చు ఈ ఫేస్ క్రీమ్ రాసుకొని స్నానం చేసినా లేదంటే వాజ్ చేసినాక మామూలుగా క్రీమ్ ఏమన్నా అప్లై అనేది మీకు డౌట్ ఉంటుంది ఎలాంటి క్రీమ్ ఏమో అప్లై చేయాలని అవసరం లేదండి అలాగే వదిలేసేయాల అందరికీ కూడా అర్థమైంది అనుకుంటా ఉండని ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చాను బాయ్